నమస్కార ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ కూడా చేయండి ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీరు ఆన్లైన్లో చాలా షాపింగ్స్ అంటే చాలా వెబ్సైట్స్ ఇప్పుడు వచ్చేసినాయి ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఆన్లైన్ షాపింగ్ ఇప్పుడు కూడా ఎక్కువ మంది ఆన్లైన్లో మొబైల్స్ కానీ ఏదైనా బట్టలు కానీ కూడా కొంటూనే ఉంటారు సో చాలామందికి ఒకసారి ఆర్డర్ పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత మీరు అనుకున్న ప్రోడక్ట్ ఉండదు ఒక్కసారి అసలు ప్రొడక్టే ఉండదు సో అట్లాంటి ప అట్లాంటి చాలా ఫేస్ చేసి ఉంటారు ఇప్పుడు కాకపోతే అయినా ఫేస్ చేస్తారు ఇప్పుడు నాకు ఎందుకు లే అనుకుంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు ఈ సిచ్యువేషన్ అయితే ఎదురైతే మీకు అప్పుడు మళ్ళీ వచ్చి వీడియో చూస్తారు సో అట్లా కాకుండా ఈ వీడియో చూసి షేర్ చేయండి రీసెంట్గా ఒక ఇష్యూ కూడా జరిగింది రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఒక ఫోన్ ఆర్డర్ పెట్టారు వివో వి ట్వంటీ త్రీ ఫ్లిప్ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టారు ఆర్డర్ పెడితే అతనికి వచ్చిన తర్వాత లోపల బాక్స్ ఓపెన్ చేసి చూసుకుంటే రియల్మీ ఫోన్ ఉంది రియల్మీ సి ట్వంటీ వన్ వై ఉంది సో అదేమో బడ్జెట్ ఫోన్ ఇదేమో వాళ్ళు ముప్పై వేల రూపాయలు పెట్టుకుంటే వీళ్ళు ఈ ఫోన్ పంపించారని చెప్పేసి అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు ఫ్లిప్కార్ట్ని కాంటాక్ట్ అయ్యాడు ఫ్లిప్కార్ట్ రిప్లై ఇవ్వట్లేదు వాళ్ళ అసలు రిటర్న్ రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు మనల్ని కాంటాక్ట్ అయ్యాడు నేను ఒక ట్వీట్ పెట్టాను ట్విట్టర్లో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఎవరైతే ఆ ట్వీట్ని రీట్వీట్ చేశారో లైక్ చేశారో మీ వల్ల అతనికి రెస్పాండ్ అయింది ఫ్లిప్ ఫ్లిప్కార్ట్ రెస్పాండ్ అయింది రెస్పాండ్ అయ్యి రిటర్న్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది సో అతనికైతే మళ్ళీ ఆ ఫోన్ అయితే పంపిస్తున్నారు సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి జరిగినప్పుడు మనం ఏం చేయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ కంప్లైంట్లు ఇవ్వాలి కన్జ్యూమర్ కోర్టులు అంటుంటారు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వీడియోలో మాట్లాడదాం ఎక్కడెక్కడ కంప్లైంట్ ఇస్తే మీకు న్యాయం జరుగుతుందో ఫస్ట్ మనం మీరు ఫస్ట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేటప్పుడు ఫస్ట్ వెబ్సైట్ చూడండి వెబ్సైట్ రెప్యుటేటెడ్ వెబ్సైటా కాదా కంపల్సరీ వెబ్సైట్ని ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్లో అస్ పేజ్ ఒకటి ఉంటుంది దానిలోకి వెళ్తే వాళ్ళ అడ్రస్ ఉంటుంది వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉంటుంది వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటుంది సో అది ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి అసలు అసలు అట్లాంటివి లేవనుకోండి వాళ్ళు వాళ్ళ అడ్రస్ కానీ ఏం ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు వెబ్సైట్ రన్ చేస్తుంటే ఆ వెబ్సైట్ నుంచి ఎప్పుడు ఆర్డర్ పెట్టొద్దు ఖచ్చితంగా వెబ్సైట్ రెప్యుటేషన్ చూడండి ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ పెద్ద పెద్ద వెబ్సైట్స్ మనకి వాటి నుంచి ఆర్డర్ పెడితే ప్రాబ్లం ఏమి ఉండదు నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ కొనేటప్పుడు ఎవరి దగ్గర నుంచి కొంటున్నారు మీరు అమెజాన్ నుంచి కొనట్లేదు ఫ్లిప్కార్ట్ నుంచి కొనట్లేదు మీరు వెబ్సైట్కి వెళ్ళి అమెజాన్ నుంచి కొన్నా ఫ్లిప్కార్ట్ నుంచి కొన్నా అనుకుని ఉంటారు కాకపోతే అక్కడ సెల్లర్స్ ఉంటారు అమెజాన్లో ఎంతోమంది వందల మంది వేల మంది సెల్లర్స్ రిజిస్టర్ అయి ఉంటారు ఫ్లిప్కార్ట్లో కూడా వేల మంది సెల్లర్స్ రిజిస్టర్ అయి ఉంటారు వాళ్ళు అమ్ముతుంటారు వాళ్ళ దగ్గర నుంచి మీరు కొంటూ ఉంటారు అమెజాన్ ఫ్లిప్కార్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ వాళ్ళకి అంతే మీరు కొనేది ఆ సెల్లర్ దగ్గర నుంచి సో ఖచ్చితంగా ఆ సెల్లర్ ఎవరు మీకు అమ్ముతున్న వాళ్ళు ఎవరు అక్కడ వాళ్ళ నేమ్ ఉంటుంది వాళ్ళ అడ్రస్ ఉంటుంది అండ్ వాళ్ళ రేటింగ్ కూడా ఉంటుంది అంత ఇంత ముందు వాళ్ళ దగ్గర నుంచి కొన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి రేటింగ్ కూడా ఇస్తుంటారు ఆ సెల్లర్కి ఖచ్చితంగా సెల్లర్ చూడండి సెల్లర్ మంచి సెల్లర్ అయితే అమెజానే అమెజాన్ ఫుల్ఫిల్డ్ ఇస్తుంది అమెజాన్ ఫుల్ఫిల్డ్ అని చెప్పి మీకు కనిపిస్తూ ఉంటుంది ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్ ఎస్యూడ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది సో సెల్లర్ ఖచ్చితంగా చూడండి ఆ సెల్లర్ నుంచి మీరు కొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా సెల్లర్ని చూసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా నోట్ చేసుకోండి నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లాంటివి మనం డైరెక్ట్ పేమెంట్స్ కూడా చేస్తూ ఉంటాం నేను కూడా అమెజాన్లో చాలా కొనుంటాను లక్ష లక్షలు పేమెంట్ చేస్తూ ఉంటాం కెమెరా ఇట్లాంటివి కొనేటప్పుడు సో అట్లాంటి ప్రాబ్లం లేదు కానీ మీరు నార్మల్గా ఏమైనా ఇన్స్టాగ్రామ్లో కొంతమంది చూస్తూ ఉంటారు ఐఫోన్ మీకు పదివేలకి ఇస్తామని చెప్పేసి మీకు బ్యానర్స్ వస్తూ ఉంటాయి అనమాట ఆటోమేటిక్ క్లిక్ చేసి డబ్బులు కట్టేస్తూ ఉంటారు ఎవరు మీకు ఐఫోన్స్ పదివేలుకి అట్లా అయితే ఎవరు అవన్నీ ఫేక్ అనమాట మీకు ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయి చాలా చిన్న చిన్న ప్రొడక్ట్స్ కూడా అమ్ముతున్నారు ఇన్స్టాగ్రామ్లో నేను చూస్తూ ఉన్నాను షాప్నావ అని చెప్పేసి వస్తూ ఉంటుంది రకరకాల ప్రొడక్ట్స్ బట్టలు అమ్ముతుంటారు ఇట్లాంటివి మీరు కొనేటప్పుడు వాళ్ళ మీద మీకు నమ్మకం లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి అంటే మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు డబ్బులు ఇవ్వండి మీరు ముందే పేమెంట్ చేయకండి ముందే మీరు డబ్బులు తీసి పెట్టుకోండి క్యాష్ రూపంలో వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ తీస్తారు కదా వాళ్ళు ఇచ్చిన తర్వాత చూసుకోండి మీరు పెట్టిన ప్రోడక్ట్ అక్కడ వచ్చిందా లేదా చూసుకున్న తర్వాత వాళ్ళకి డబ్బులు పే చేయండి ఇది ఒక మార్గం ఉంది నెక్స్ట్ మెయిన్ థింగ్ ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ప్రోడక్ట్ మీకు వచ్చిన తర్వాత మీరు ఆర్డర్ చేసిన తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ని ఓపెన్ చేసేటప్పుడు కొరియర్ బాయ్ దగ్గర తీసుకొని మీరు ఓపెన్ చేసేటప్పుడు ఒక వీడియో రికార్డ్ చేయండి ఖచ్చితంగా మొత్తం ప్యాక్ ఉన్నప్పుడు వీడియో రికార్డ్ చేయండి అదే మీకు చాలా చాలా ప్రూఫ్గా ప్రూఫ్ కింద ఉంటుంది అది లేకపోతే మాత్రం చాలా కష్టం ఇప్పుడు రీసెంట్గా అబ్బాయి ఇష్యూ చూడొచ్చు వి ట్వంటీ త్రీ ఆర్డర్ పెడితే వివో సి రియల్మీ సి ట్వంటీ వన్ అయి వచ్చింది ఆయన మొత్తం ప్యాకింగ్ మొత్తం చూపించి ఓపెన్ చేశాడు లోపల ఫోన్ వేరేది ఉంది సో అట్లయితే నమ్ముతారు లేదంటే మీరే మార్చారు అంటారు నేనే నేను వీ ట్వంటీ త్రీయే పంపించాను అంటాడు సెల్లరు మీరే మీరు మార్చేసి రియల్మీ ఫోన్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి మీ మీద రివర్స్లో వాళ్ళు అన్ అడగడానికి ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ప్రతి ఒక్క దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా వచ్చిన పార్సెల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టుకోండి అది మాత్రం ఇది మాత్రం హైలైట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి దీన్ని ఇవి మీ సైడ్ నుంచి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఆర్డర్ పెట్టేటప్పుడు అండ్ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఒక్కోసారి మనకి ఏదో ప్రాబ్లం అయితే వస్తూనే ఉంటుంది ఫోన్ మంచి ఫోన్ వాళ్ళు మనం పెట్టిన ఫోనే వస్తుంది కాకపోతే ఓపెన్ చేస్తే మాత్రం అది పని చేయకపోవడం డిఫెక్టివ్ అయి ఉంటాం ప్రో ఏదో ఒక ప్రోడక్ట్స్ మీరు పెడుతుంటారు అవి డిఫెక్టివ్ ఉంటాయి పని చేయకుండా ఉంటాయి డ్యామేజ్ అయి ఉంటాయి ఇట్లాంటి కూడా అవి ఉంటాయి అట్లాంటప్పుడు వాళ్ళు రీప్లేస్మెంట్ వస్తూ ఉంటారు పెద్ద పెద్ద వెబ్సైట్స్ మీకు సెవెన్ డేస్లో మీరు రీప్లేస్ చేయొచ్చు ఆ ప్రోడక్ట్ని రీప్లేస్ చేస్తే మీకు మనీ ఇవ్వడం కానీ లేకపోతే అదే ప్రోడక్ట్ మళ్ళీ కొత్తగా పంపించడం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు సో ఇట్లాంటివి కొంతమంది యాక్సెప్ట్ చేయరు ఒక్కోసారి యాక్సెప్ట్ చేయరు సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలి వీటన్ని గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది వచ్చేసరికి వాళ్ళనే కాంటాక్ట్ అవ్వండి ఒకటికి రెండు సార్లు ఫ్లిప్కార్ట్ని కానీ అమెజాన్ కస్టమర్ని కాంటాక్ట్ అవ్వండి కస్టమర్ కేర్ని సో వాళ్ళు ఒకవేళ వాళ్ళు మేము యాక్సెప్ట్ చేయము అది ఇది అంటే మాత్రం అప్పుడు మీ సైడ్ న్యాయం ఉంటే మాత్రం అప్పుడు మీరు ఏం చేయాలంటే కంప్లైంట్ ఇవ్వచ్చు కన్జ్యూమర్ కోర్టులో మీరు కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు ఇవి మీకు ప్రోడక్ట్ డిఫెక్ట్ అయినా కానీ ప్రోడక్ట్ మార్చి వాళ్ళు ప్రొడక్ట్ మార్చి పంపించినా కానీ మీరు పెట్టిన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ పెట్టి పంపించినా కానీ వెబ్సైట్లో ఉన్నది ఉన్నట్లు కాకుండా వెబ్సైట్లో మనకి మాకు చూపిస్తారు మనకి ఇంటికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ అట్లా ఉండదు వెరైటీగా ఉంటుంది అంటే మిస్లీడ్ చేయడం అనమాట ఒకటి చూపించి ఒకటి అమ్మడం ఇట్లాంటివి చేసినా కానీ మీరు కంప్లైంట్స్ అయితే ఇవ్వచ్చు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ ఈ లా కింద మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు సెక్షన్ టూలో మీకు చాలా సెక్షన్స్ అయితే ఉంటాయి సెక్షన్ టూలో మీకు లెవెన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ సిక్స్టీన్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ ఇట్లా మీకు చాలా సెక్షన్స్ అయితే ఉంటాయి ఈ సెక్షన్స్లో మీరు దేని వల్ల బాధించబడ్డారో ఆ సెక్షన్ ఎంచుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విగ్గీ ఫుడ్ డెలివరీస్ ఉంటాయి కొన్ని అట్లాంటి వాటి వల్ల మీకు ఏమైనా ఇష్యూ అయిందనుకోండి అట్లాంటి కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు నష్టపరిహారం చెల్లిస్తారు మీకు నెక్స్ట్ సర్వీసెస్ ఉంటాయి కదా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ కానీ ఇట్లాంటి వాటిలో మీకు ఏమైనా ఫ్రాడ్ జరిగినా కానీ మీకు కంప్లైంట్లు అయితే ఇవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉంటాయి ఈ సెక్షన్స్లో మీరు ఏదో ఒక సెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలంటే మీరు ఆన్లైన్లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు వెబ్సైట్ ఇక్కడ మీరు చూడవచ్చు కన్జూమర్ హెల్ప్ లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు లేకపోతే ఇక్కడ మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద ఈ రెండు నెంబర్స్లో ఏదో ఒక నెంబర్స్కి మీరు డైల్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు ఈ నెంబర్స్ మీకు నైన్ థర్టీ మార్నింగ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు మీకు వర్కింగ్ డేస్లో అయితే వర్క్ అయితే అండ్ ఒకవేళ మీరు ఎస్ఎంఎస్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ కోడ్ చేయవచ్చు సో ఇట్లా మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి వెబ్సైట్కి డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వచ్చు మొబైల్ నెంబర్ నుంచి మీరు కాల్ చేయొచ్చు టోల్ ఫ్రీ నెంబర్స్కి ఎస్ఎంఎస్ కోడ్ చేయొచ్చు అండ్ కాకుండా యాప్స్ కూడా ఉంటాయి వీళ్ళకి ఎన్సీహెచ్ యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో ఈ యాప్లో మీరు రిజిస్టర్ అయిపోయి మీరు కంప్లైంట్లు ఇవ్వచ్చు డైరెక్ట్ ఉమాంగ్ యాప్ ఉంటుంది యు యూ యుఎంఏఎన్జి యాప్ అని చెప్పేసి ఇది కూడా మీకు స్టోర్లో దొరుకుతుంది నేను కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి మీ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ మీరు అక్కడి నుంచి కూడా ఇవ్వచ్చు ఈ గవర్నమెంట్ మీద డైరెక్ట్ కంప్లైంట్ ఇస్తున్నట్టు అనమాట మోస్ట్ కేసెస్లో చిన్న చిన్నవన్నీ వీళ్ళు సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు మీకు న్యాయం చేయడానికైతే వీళ్ళు ట్రై చేస్తారు గవర్నమెంట్ ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించి నేను చెప్పినవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా నాకు ఏం ఉపయోగం లేదు వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటే మీరు ప్రైవేట్గా కూడా కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఐసీఆర్పిసి డాట్ ఓఆర్జీ వాక్సియా ఆన్లైన్ లీగల్ ఇండియా డాట్ కామ్ సో ఇట్లాంటి వెబ్సైట్స్ అనేవి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ రన్ చేస్తూ ఉంటాయి ఇక్కడ కూడా మీరు వెళ్ళి మీకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని గురించి అయితే మీరు కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు అండ్ వీళ్ళు కొద్దిగా వీళ్ళు మీ సైడ్ నుంచి పోరాడతారు మీ సైడ్ నుంచి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు కాకపోతే వీళ్ళు కొద్దిగా కమిషన్ అయితే తీసుకుంటారు అది గుర్తుపెట్టుకోండి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మీకు ఫ్రీగా పనిచేయవు గవర్నమెంట్ లాగా మీరు ఇట్లా వీటి నుంచి కూడా వీటి త్రూ కూడా వెళ్ళొచ్చు వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సాల్వ్ చేస్తారు ఇవన్నీ వద్దు నాకు ఆన్లైన్లో వద్దు ప్రైవేట్ ఆన్లైన్ ఇవన్నీ వద్దు ఆఫ్లైన్ డైరెక్ట్ నేను కోర్టుకి వెళ్ళి డిస్టిక్ కోర్ట్స్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తాను హైకోర్టుకి వెళ్తాను సుప్రీంకోర్టుకి వెళ్తాను అట్లా కూడా మీరు వెళ్ళొచ్చు సో ఇక్కడ మీకు ఓన్గా మీరు కోర్టులో కంప్లైంట్ ఇవ్వచ్చు మీరు ఆన్లైన్లో కూడా మీరు కేసు అయ్యొచ్చు మీకు ఇక్కడ వెబ్సైట్ కనిపిస్తుంది కదా ఈడీఏఏ కేహెచ్ఐఎల్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు కంప్లైంట్ సెక్షన్లో అడ్వకేట్ సెక్షన్లో రిజిస్టర్ అయ్యి కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు డైరెక్ట్ మీరు ఓన్గా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో లాయర్ని పెట్టుకోవడం బెస్ట్ లాయర్ని మీరు పెట్టుకోండి లాయర్ని పెట్టుకుంటే అతను మీ సైడ్ నుంచి వాదిస్తాడు డబ్బులైతే తీసుకుంటారు సో పెద్ద ఇష్యూ అయిందనుకోండి కోర్టులలో మీకు లాస్ వచ్చింది అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఈ కోర్టులోకి వెళ్ళి మీరు కేసు అయితే వేయచ్చు డైరెక్ట్ డిస్టిక్ కోర్ట్ వచ్చేసరికి మీకు ఒక కోటి రూపాయల లోపు మీకు నష్టం వచ్చింది అనుకోండి డిస్టిక్ కోర్టుస్కి వెళ్ళొచ్చు కోర్టు నుంచి పది కోట్ల మధ్య నష్టం వచ్చింది అనుకోండి మీకు అంత అంత హై అమౌంట్ అయితే మాత్రం హైకోర్టుకి డైరెక్ట్ వెళ్ళొచ్చు మీరు పది కోట్ల నుంచి పైన ఎంతైనా కానీ వంద కోట్ల ఎంత పది కోట్ల పైన అమౌంట్ అయితే మీరు డైరెక్ట్ సుప్రీంకోర్టులో కూడా మీరు కేసు వేయవచ్చు మీరు డైరెక్ట్ ఆన్లైన్లో కేసు వేయచ్చు వెబ్సైట్ చెప్పారు కదా లేకపోతే లాయర్ని పెట్టుకొని వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు కంప్లైంట్ ఇవ్వడానికి అయితే ఇవి ఓవరాల్గా అయితే మాత్రం కంప్లైంట్ చేయాల్సిన విధానాలు అయితే ఎన్ని రకాలుగా మీరు కంప్లైంట్ చేయొచ్చు వీటన్నింటిని ఎవరు వాడరు ఏదో బాధపడిపోతూ ఉంటారు మాకు ఇది వచ్చేసింది ఇంకా అంతే మా ఏమంటారు మా దరిద్రం అది అది అని చెప్పేసి వదిలేస్తారు వదిలేయకండి డబ్బులు మీరు ఎంతో కష్టపడి సంపాదించుకుంటూ ఉంటారు మీరు నష్టపోతే మాత్రం ఆన్లైన్లో ఎన్ని రకాలుగా ట్రై చేయాలి అన్ని రకాలుగా నేను చెప్పాను అన్ని రకాలుగా మీరు ట్రై చేయొచ్చు ఫస్ట్ మీరు ట్విట్టర్కి వెళ్ళండి ట్విట్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ టూల్ ఇది ఇప్పుడు మనం ట్విట్టర్ నుంచే ఒక సాల్వ్ చేయగలం ఒకటి ఇష్యూ సాల్వ్ చేయగలిగా అంత పెద్దగా కూడా వెళ్ళలేదు అది సో అట్లాంటివి ఏమన్నా ఇష్యూస్ ఉంటే మాత్రం మీరు ట్విట్టర్కి వెళ్ళి మీరు ఎవరైతే కంపెనీ వాళ్ళు వాళ్ళని ట్యాగ్ చేసి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయమం ఇట్లాంటి కూడా చేయొచ్చు సో అట్లాంటప్పుడు వాళ్ళ కస్టమర్ సపోర్ట్ ఉంటుందిగా వాళ్ళకి మీకు రెస్పాండ్ అవుతారు లేదు పక్షంలో ఆన్లైన్కి వెళ్ళండి తర్వాత ఆఫ్లైన్ మీ ఇష్టం ఎక్కడైనా కానీ మీరు కంప్లైంట్ ఇచ్చి మీ కేసును అయితే మీరు సాల్వ్ చేసుకోవచ్చు మీ అంతటా మీరు ఎలా పోరాడాలి ఎందుకంటే మీ ఉండరు మీరు ఒకళ్ళే ఫస్ట్ అంటే మీకు ఒకరికి అన్యాయం జరిగింది మీరు ఎలా మూవ్ మూవ్ అవ్వాలంటే ప్రతి మీరు పంపించే ప్రతి మెయిల్ నేను చూడలేను ప్రతి ఎందుకంటే చాలా మెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి సో అట్లాంటి నాకు కనిపించినవి ఏమన్నా అనిపించినవి మేము చేయగలం అందరి మళ్ళీ చేయాలన్నా కానీ మనకి మనకి కుదరదు సో మనకి కనిపించింది కాబట్టి అబ్బాయికి మేము సాల్వ్ చేయగలం కనిపించకపోతే నేను కూడా ఏం చేయలేను అట్లాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ మీరు పోరాడాలి మీకు మీరు పోరాడాలి ఎవరు మనకి సపోర్ట్ ఉండరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు మీరు పోరాడడం నేర్చుకోండి జీవితంలో ఎప్పుడైనా కానీ మనకి మనం పోరాడాలి అప్పుడే మనం జీవితంలో పైకి ఎదగలం ఇది నా సైడ్ నుంచి అయితే ఇవి కంప్లీట్ డీటెయిల్స్ వీటికి సంబంధించి అలా కేసు సాల్వ్ చేసుకోవాలి అవన్నీ సో ఇది మీకు హెల్ప్ అయితే అనుకుంటున్న వీడియో హెల్ప్ అయితే మాత్రం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి వాళ్ళని కూడా షేర్ చేయమని చెప్పండి మిగతా వాళ్ళకి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి దిస్ ఇవ్వర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ హల్షిప్ కూడా ఫోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా